కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం ఆయుర్వేద వైద్యశాలలో డాక్టర్ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ అధిక బరువు ఉన్నవారు కొన్ని ఆహార పద్ధతులు మానుకోవాలని అలాగే మోకాల నొప్పులు ఎక్కువగా ఉన్నవారు స్విమ్మింగ్ ఎక్కువగా చేయాలని అలా చేయడం వల్ల శరీర భాగంలో కండరాలు మొత్తం కదులుతాయని దానివల్ల నొప్పులు తగ్గే అవకాశం ఉందని ఆయన అన్నారు అధిక బరువు ఉన్నవారు రాగి రొట్టె కొర్రలు చపాతీ తీసుకోవాలని మాంసకృతులు చాలా మట్టుకు తగ్గించాలని ఆయన అన్నారు ప్రతి ఒక్కరూ ఆయుర్వేద వైద్యం వాడాలని ఆయన మండల ప్రజలకు పిలుపునిచ్చారు ఉంటాయి ముఖ్యంగా మనము శరీరానికి ఆకలైనప్పుడు తినడం మానేసి మూడు పూట్లు నాలుగు పూట్లు ఆరు పూట్లు ఏడు పూట్లు ఇష్టానుసారంగా మనం తినడం వలన చాలా వరకు సమస్యలు పొంది తెచ్చుకుంటున్నాము ప్లస్ ఏది శరీరానికి మేలు చేస్తుందో దాన్ని తెలుసుకోకుండా తింటున్నాము చాలా వరకు కంటికి నచ్చింది తింటున్నాము శరీరానికి ఏది మంచిది ఏమి తింటే ఆరోగ్యం ఉంటామనే అవగాహన లేకుండా చాలా వరకు తినడం వల్ల స్థూలకాయం ఇవన్నీ వస్తున్నాయి అధిక బరువు ఉంటుంది సో చాలా వరకు మనం కూడా ఈ శారీరక శ్రమ అనేది ఎంత అవసరం అనేది తెలియకుండా ఎక్కువగా కూర్చొని విశ్రాంతి తీసుకోవడము లేదంటే టీవీలో కూర్చుంటాము సిస్టమ్ వాడటము ఇలాంటివన్నీ ఎక్కువ వలన శారీరక శ్రమ అనేది లేకుండా పోతాం సో మన జీవితంలో మనము ఆహారం మీద సరిగ్గా శ్రద్ధ చూపించడం లేదు ప్లస్ ఈ శారీరక శ్రమ ఎంత అవసరమో దాన్ని కూడా మనము మర్చిపోయి మన జీవన విధానం ఉంది కాబట్టి ఈ జీవన శైలిలో మనం చేసుకుని మార్పులు చేసుకోగలిగితే ఈ అధికారులను చాలా వరకు మనం కంట్రోల్ చేయొచ్చు ప్లస్ మన నేటివ్ ఫుడ్స్ అయినటువంటి కొర్రలు జొన్నలు రాగులు సబ్బలు ఇలాంటివన్నీ మనం మర్చిపోయి చాలా రోజులు అయిపోయింది ఇవన్నీ మనకు శరీరానికి మంచి మేలు చేసే ఆహార పదార్థాలు సో చాలా వరకు ఈ ఫ్రైడ్ ఐటమ్స్ ఇలాంటివి తీసుకోకుండా సో మైదా పిండితో కానీ గోధుమ పిండి కానీ కొంచెం తగ్గించుకోండి మళ్ళీ పాలిష్ రైస్ తగ్గించుకోవడం మన తర్వాత ఈ ఎక్కువగా ఉప్పు తినడం తగ్గించుకోవడం సో ఈ షుగర్ తగ్గించుకోవడం ఇవన్నీ మన మంచిదండి ఎక్కువగా ఏమంటే ఈ షుగర్తో చేసినటువంటి బిస్కెట్లు కావచ్చు స్వీట్లు కావచ్చు ఐస్ క్రీమ్లు కావచ్చు ఇవన్నీ మనము మితిమీరి తినడము మన శరీరానికి హాని చేస్తుంది చాలా వరకు మనం నీళ్ళు కూడా సరిగ్గా తాగదు ఎంత నీళ్ళు తాగాలి దాని మీద కన్నా మనం కూల్ డ్రింక్లు ఎక్కువ తాగుతుంటాము రోజుకు కనీసం 8 గ్లాసులు నీళ్ళు ప్రతక్కువ తాగాల్సిన అవసరం ఉంటుంది సో అది మర్చిపోతున్నాము సో ఎంతసేపు ఉన్నా కానీ భోజన పొరపాటులో కూల్ డ్రింక్ ఒకటి ఖచ్చితంగా చేర్చుకుంటున్నారు కూల్ డ్రింక్ వలన మన శరీరంలో అధికమైనటువంటి క్యాలరీలు లోపల జరుగుతున్నాయి సో బట్ దానివల్ల ఇంకా ఎక్కువగా మనం అధిక బరువు పొందడానికి అవకాశం ఉంది సో ఇవన్నీ ఎప్పుడైతే మనం మార్చుకున్నామో చాలా వరకు మనం బరువు తగ్గించుకోవచ్చు ఆరోగ్యంగా ఉండొచ్చు యాక్టివ్గా ఉంటాము ముఖ్యంగా సో ఇవి మార్పులు చేసుకోగలుగుతుంది చాలా మంచిది దీనికి సంబంధించి ఇంకా వేరే